హాయ్ హలో, వెల్కమ్ టు ఆంధ్రప్రభ, దిస్ ఈజ్ తేజస్వి. ఈరోజు నేను పాత బస్తీలోని బ్యాంగిల్స్ స్టోర్స్కి అయితే వచ్చేసాను. ఇక్కడ ఈ బ్యాంగిల్స్ గురించి మనందరికీ తెలిసిన విషయమే, ఇవి ఇక్కడ తప్ప మనకి పాత బస్తీలో చార్మినార్ దగ్గర తప్ప ఇంకెక్కడ ఈ బ్యాంగిల్స్ అయితే దొరకవు. ఈ గాజులు వచ్చేటప్పటికి లక్క గాజులు అనమాట. సో ఈ లక్క గాజులకి ఇవి ఒక్క ప్లేస్లోనే దొరుకుతాయి కాబట్టి వీటికంటూ ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి వీటికి జియోగ్రఫికల్ ఇండికేషన్ గుర్తింపు అయితే లభించింది. సో దానికోసం నేను స్పెషల్గా ఒకసారి వీటిపైన ఒక లుక్ వేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చానమాట. మనం ఈ బ్యాంగిల్స్ చూడొచ్చు ఎంత అందంగా ఉన్నాయనేది. ఈ బ్యాంగిల్స్ వచ్చేటప్పటికి దాదాపు వీటికి 500 సంవత్సరాల చరిత్ర అయితే ఉందండి. కేవలం హైదరాబాద్లోని పాత బస్తీలో మాత్రమే మనకి బ్యాంగిల్స్ దొరుకుతూ ఉంటాయి. ఇవి 500 ఇయర్స్ క్రితం మొఘల్లు లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫ్యామిలీలో రాయల్ లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ బ్యాంగిల్స్ని యూజ్ చేసేవాళ్ళంట. ప్రస్తుతం వచ్చేటప్పటికి అందరూ కూడా ఇక్కడికి స్పెషల్గా వచ్చి ఈ బ్యాంగిల్స్ని కొనుక్కుపోతూ ఉంటారు. ఫారిన్ కూడా చాలామంది తీసుకెళ్తూ ఉంటారనమాట, ఇక్కడికి స్పెషల్గా వచ్చి షాపింగ్ చేస్తూ ఉంటారు. సో ఇవి స్టార్టింగ్లో వచ్చేటప్పటికి కొన్ని కొన్ని డిజైన్స్ ఉండేవి. కాలం మారే కొద్దీ ఈ డిజైన్స్లో కూడా చాలా రకాలైన మార్పులు వచ్చాయి. వీటిపైన యూజ్ చేసే మెటీరియల్ కావచ్చు, మొత్తం కూడా డిఫరెంట్ డిఫరెంట్ చేంజెస్ అనేవి కూడా వచ్చాయి. ఇప్పుడు ఇంకా ఎన్నో రకాల వందల్లో వేలల్లో రకాలు ఉన్నాయి. మనం ఒక షాప్లో చూస్తేనే కొన్ని 100 రకాల వెరైటీస్ అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. చాలామంది ఇప్పుడు జరుగుతున్న ఫంక్షన్స్లో అయితే ఈ బ్యాంగిల్స్ని వేసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెప్పాలి. అసలు షాప్లోకి రాగానే తలతలా మెరిసిపోతున్నాయన్నమాట, జిగేలు జిగేలు అంటూ ఉంది షాప్లోకి రాగానే. చూడగానే తీసేసుకొని వేసేసుకుందాము, మనకి ఏం కలర్ మ్యాచ్ అయ్యిద్ది అనిపించేలా ఉందన్నమాట. ఏ కలర్ కావాలన్నా ఏ డిజైన్ కావాలన్నా మనకి ఇక్కడ అన్ని షాప్స్లో కూడా అవైలబుల్లో ఉంటాయి. సో కాస్ట్ వచ్చేటప్పటికి ఇవి లో ప్రైస్ నుంచి హై ప్రైస్ వరకు ఉంటాయి. వాటిలో యూజ్ చేసే మెటీరియల్ని బట్టి కాస్ట్ మారుతూ ఉంటుందంట. ఒకసారి ప్రజెంట్ అయితే మనం షాప్లో చూస్తున్నాము. సో మొత్తానికి వచ్చేటప్పటికైతే ఈ బ్యాంగిల్స్కి వచ్చేటప్పటికి 500 ఏళ్ల చరిత్ర అయితే ఉంది. దానికి మనం చూసినట్లయితే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్లో అయితే ఈ బ్యాంగిల్స్ అన్నీ కూడా ఉన్నాయి. మనం చార్మినార్ దగ్గరికి వచ్చాము అంటే చార్మినార్ అని గుర్తురాగానే ఫస్ట్ ఎవరికైనా సరే ఈ లక్క బ్యాంగిల్స్ అనేవి గుర్తొస్తూ ఉంటాయి. 500 సంవత్సరాల చరిత్ర అయితే ఈ బ్యాంగిల్స్కి ఉంది. వీటికి సంబంధించి ఇప్పుడు ఇటువంటి గుర్తింపు అనేది రావడం మంచి గర్వకారణం అనే చెప్పాలి వాళ్ళకి. దీనికి సంబంధించి 2022లో అయితే అప్లికేషన్ అనేది పెట్టడం జరిగింది. మొత్తం 18 నెలల తర్వాత ఇది గుర్తింపు అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో మొత్తానికి వచ్చేటప్పటికి 17 ఉత్పత్తులకైతే ఇటువంటి గుర్తింపును అయితే ఇవ్వడం జరిగింది. ఇది 17వ ఉత్పత్తి కావడం అనేది ఒక ప్రత్యేకత అని చెప్పుకోవాలి. ముఖ్యంగా బ్రైడ్స్ వచ్చేటప్పటికి, పెళ్లి కూతుర్లు కానీ లేదంటే ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు కానీ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ముస్లిమ్స్, ఇక్కడున్న ముస్లిమ్స్ మాత్రం మ్యాక్సిమం ఈ బ్యాంగిల్స్ని బాగా వాడుతూ ఉంటారు. ప్లస్ విదేశాలకు కూడా ఇక్కడ నుంచి బ్యాంగిల్స్ అనేవి వెళ్తూ ఉంటాయన్నమాట. ఎంతోమంది స్పెషల్గా హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ బ్యాంగిల్స్ కోసమే స్పెషల్గా చార్మినార్ దగ్గరకు వచ్చి ఈ బ్యాంగిల్స్ పర్చేజ్ చేస్తూ ఉంటారు. కాస్ట్ కూడా వచ్చేటప్పటికి లో కాస్ట్ నుంచి హై కాస్ట్ వరకు ఉంటాయి. ఇందులో యూజ్ చేసే కుందన్స్ కావచ్చు, బీడ్స్ కావచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ కావచ్చు, లేదంటే మిర్రర్స్ కావచ్చు. ఇలా యూజ్ చేసే మెటీరియల్ని బట్టి కాస్ట్ అనేది కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. మనం చూడొచ్చు వాటి క్వాలిటీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. మనకి ఏ కలర్ కావాలన్నా ఆ కలర్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ మనకి శుభకార్యాలు అనగానే గోల్డ్ కలర్, రెడ్ కలర్, సిల్వర్ ప్లస్ గ్రీన్, ఇటువంటి కొన్ని ట్రెడిషనల్ కలర్స్ ఉన్నాయి కదా, ఆ కలర్స్ కాంబినేషన్లో మనకి అవైలబుల్లో కూడా ఈ కలర్ అనేవి ఉన్నాయి. మనకి శారీ మ్యాచింగ్స్ చూసుకొని ఏ సైజెస్ కావాలంటే ఆ సైజెస్లో బ్యాంగిల్స్ అనేవి పెడుతూ ఉన్నారు. ఈ లక్క బ్యాంగిల్స్ అనేవి తయారు చేయడం ఇక్కడే, మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అంతా జరుగుతుంది. షాప్స్ అనేవి బోల్డ్ అని ఉంటాయి మనకి చార్మినార్ దగ్గరకు వస్తే. ఈ షాప్స్కి సంబంధించి ఏ షాప్కి ఆ షాప్కి వాళ్ళు మేకింగ్ కూడా ఓన్గానే పెట్టుకుంటూ ఉంటారంట. ఒక దగ్గర మేకింగ్ పెట్టుకొని ఇక్కడ షాప్లో పర్చేజ్ చేస్తూ ఉంటారు. ఇప్పటికీ దీనికైతే చరిత్ర 500 సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి అప్పటి నుండి ఇప్పటికీ కొన్ని డిజైన్స్ మాత్రం చేంజ్ అవుతూనే వస్తున్నాయి. ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో అయితే ఈ బ్యాంగిల్స్ని తీసుకొస్తూ ఉన్నారనమాట. దీన్ని రెజిన్ అంటే లక్కతో, లక్కని వేడి చేసి కాల్చిన తర్వాత అది గట్టిగా అవుతుంది. ఆ గట్టిగా అయిన తర్వాత బ్యాంగిల్ సైజ్ అనేది ప్రిపేర్ చేసి దానిపైన డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ స్టోన్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో అనేది
పెట్టడం జరుగుతుందన్నమాట. చాలామంది వర్కర్స్ అందరూ కూడా కూర్చొని డిఫరెంట్ డిఫరెంట్ స్టోన్స్తో ఈ విధంగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. సో ఇటువంటి బ్యాంగిల్స్కి ఇటువంటి ప్రత్యేకమైన గుర్తింపు రావడం అనేది అయితే కూడా వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది అని చెప్పి, ఈ గుర్తింపు అనేది ఒక ప్రత్యేకమైన ఏరియా నుంచి పర్టికులర్గా ఒక ఉత్పత్తికి సంబంధించి ఏదైనా స్పెషాలిటీ ఉంటే కనుక ఈ గుర్తింపు అనేది ఇవ్వడం జరుగుతుంది. మొత్తానికి వచ్చేటప్పటికి లక్క బ్యాంగిల్స్కి అయితే జిఐ ట్యాగ్ కోసం 2022 జూన్లో హైదరాబాద్ క్రిసెంట్ హ్యాండీక్రాఫ్ట్స్ ఆర్టిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ దరఖాస్తు చేసింది. ఇది వచ్చేటప్పటికి 2024 వచ్చిందనమాట. అలాగే హైదరాబాద్కి సంబంధించి ఇది రెండో ఒక ఉత్పత్తికి జిఐ ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి 2010-11 టైంలో హలీమ్కి జిఐ ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు 2024 ఈ లక్క బ్యాంగిల్స్కి అనేది ఇవ్వడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే రెండు కూడా ఓల్డ్ సిటీకి రిలేటెడ్ అనే చెప్పాలన్నమాట. మొత్తానికి వచ్చేటప్పటికి మొత్తం తెలంగాణకి సంబంధించి 17 ఉత్పత్తులకైతే జిఐ ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగింది. అందులో ఫస్ట్ది వచ్చేటప్పటికి పోచంపల్లి ఇక్క శారీస్, అలాగే కరీంనగర్ వెండి కళాకృతులు. థర్డ్ వచ్చేటప్పటికి నిర్మల్ బొమ్మలు, నిర్మల్ ఫర్నిచర్, నిర్మల్ పెయింటింగ్స్, గద్వాల చీరలు, సిద్దిపేట గొల్లభామ చీరలు, అలాగే చేర్యాల నకాషీ పెయింటింగ్స్, హైదరాబాద్ హలీం, పెంబర్తి ఇత్తడి హస్తకళలు, నారాయణపేట చేనేత చీరలు, బనగానపల్లి మామిడి, ఆదిలాబాద్ డోక్రా, వరంగల్ డర్రీస్, తాండూర్ కందిపప్పు, పుట్టపాక తేలియా రుమాల్. తర్వాత 17వ గుర్తింపు వచ్చేటప్పటికి పాత బస్తీ లక్క గాజులకు వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఇటు పాత బస్తీ లక్క గాజులు అలాగే హలీం రెండు కూడా ఓల్డ్ సిటీ రిలేటెడే. హలీం వచ్చేటప్పటికి ప్రతి సంవత్సరం కూడా రంజాన్ టైంలో అయితే హలీం అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో అది కూడా ఒక డిఫరెంట్ ఒక ప్లేస్ నుండి పర్టికులర్గా ఉంటుంది కాబట్టి హైదరాబాద్లోనే చేస్తూ ఉంటారు కాబట్టి దానికి కూడా ఇక్కడ నుంచే గుర్తింపు రావడం అయితే జరిగిందనమాట. సో ఇది ఒక చాలా మంచి హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయము అని చెప్పాలి ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా. ఇది ఇవాల్టి ప్రత్యేక స్టోరీ. మరొకసారి వీలైతే లక్క గాజుల్ని ప్రిపేర్ చేసేది కూడా మనం ఇక్కడికి వచ్చి చూద్దాము. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.